Welcome to Mahaa News Backdoor Politics. Anant Babu Pai Jaganku Anta Anuragam Enduko. Tana driver nu isuka ramp lo champi, door delivery chesina, sahinchadame kadu. Tana vennante tippukuntunnaru. Ippudu jippu vippi chesina nudiyoto, Anant Babu addanga bookaina, Jagan maunam veeradam ledu. Ayana meeda cheryalu teesukovadam ledu. ఏజెన్సీలు గంజాయి దగ్గర నుంచి రంగురాళ్లు కల్తీసారా అమ్మాయిల ట్రాఫికింగ్ హత్యలు చిన్నారులపై దాస్తికాలు ఇలా ఒకటేమిటి మొత్తం మన్యాన్నే చెరబట్టి శాసిస్తున్న అనంతబాబుపై జగన్ అంతులేని ప్రేమకు కారణమేంటి వాచ్ ది స్టోరీ అనంత బాబు ఆంధ్ర ప్రజలే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు మారుమ్రోగుతుంటుంది ముఖ్యంగా తన డ్రైవర్ని తాను దోచేసిన ఇసుక ర్యాంపులో హత్య చేసి డోర్ డెలివరీ చేసి బాగా పేరు తెచ్చుకున్నాడు ఆయన పేరు ప్రతిష్టలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీసం 40 స్థానాల్లో ఘోర పరాజయాన్ని గిఫ్ట్గా ఇచ్చాయి ఇప్పుడు ఆయన న్యూడియోతో జనానికి మరింతగా దగ్గరయ్యాడు జనం ఆయన గురించి తీవ్రంగా చర్చించుకుంటున్నారు అయితే అది న్యూడియో కాదు మార్ఫింగ్ అని ఓసారి మరోసారి బర్త్డే బేబీకి ముద్దులు పెట్టారన్నారు చూపి చేస్తాం చేస్తాం కానీ ప్రేమ అన్నప్పుడు ఒకసారి ఫోన్ చేసి సరే ఏదో తప్పు జరిగిందండి ఇంకెప్పుడు ఇటువంటి చెయ్యం మీరు మాకు కొంచెం హెల్ప్ చేయండి ఇక్కడతో ఇది వదిలేస్తాం ఏదో తప్పు రేటు చేసాం మాకు మా వాళ్ళకి బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారని సాయం చేయమంటే డబ్బులు సాయం చేశాను ఒకసారి పెళ్ళి అంటే సాయం చేశాను ఒకవేళ ఒకసారి ఎవరో చనిపోయారంటే సాయం చేశాను మానవత దృక్పథంతో చేశాను అలాగే అది ఆసరాగా తీసుకుని వాళ్ళు మళ్ళీ నన్ను పెద్దగా డబ్బులు అడగడం మొదలెట్టారు మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు డబ్బులు ఇస్తారా నేను వీడియో బయటెట్టమా లేదా మా మీ ప్రత్యర్థికి ఇస్తే మాకు చాలా డబ్బులు వస్తాయి అని నన్ను బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టారు ఒకసారి మార్ఫింగ్ అన్నాడు మరోసారి బర్త్డే బేబీకి ముద్దులు పెట్టానన్నాడు కానీ ఆయన న్యూడియో తాలూకు ఆడియో బయటికి రావడంతో అనంతబాబు అడ్డంగా బుక్ అయ్యాడు నేను చూపిస్తాను రాంటే నేను చూపిస్తాను చూపించు వీడియో బయటికి రాగానే మార్ఫింగ్ వీడియోలతో తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ అడ్డతీగల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు బ్లాక్మెయిల్ చేశారనడానికి సాక్ష్యాలు పోలీసులు అడగగానే ఇద్దరు అనుచరులకి ఇద్దరు వైకాపా మహిళలకి తన అకౌంట్ నుంచి వెళ్లిన 13,30,000 తాలూకు కౌంటర్ ఫైల్స్ని ఆ కంప్లైంట్కి జతపరిచారు ట్రై చేస్తాను కుదిరితే కుదిరి వద్దులే కొంచెం చేస్తాను వెళ్ళి తెల చూపించేసి తీరా మళ్ళీ రచ్చబోటుగా అన్నాను
నేను చేపిస్తాను ఇక్కడే అనంతబాబు అడ్డంగా బుక్ అయ్యాడు. ఒకవేళ మార్ఫింగ్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తే ఒరిజినల్ వీడియో పోలీసులకు ఇవ్వవచ్చు, లేదా మార్ఫింగే చేసినట్టు రుజువైతే పోలీసులే చర్య తీసుకుంటారు కదా. కానీ అనంతబాబు లాంటి అనంత శక్తిమంతుడు మార్ఫింగ్ వీడియోలకు భయపడి 13 లక్షలు ఇచ్చేస్తాడా? ఇక్కడే అసలు రహస్యం తేలిపోయింది. వారికి డబ్బులు ఇచ్చి అనంతబాబు అడ్డంగా బుక్ అయ్యాడు. వద్దులే కొంచెం చేస్తాను వెళ్ళి తెలియ చూపించేసి తీరా రచ్చగొట్టుగా అన్నాను. నేను చూపిస్తాను రా, మొదల అంటే అప్పుడు తీసుకెళ్ళి చూపి మన్య మాఫియా అనంతబాబు ఆగడాలు అన్ని ఇన్ని కావు. ఏజెన్సీలో గంజాయి రంగురాళ్లు అన్నింటినీ మించి అమ్మాయిల్ని మాయం చేయడంలో సిద్ధాస్తుడంటారు. ప్రశ్నిస్తే చంపేయడమే. మైనింగ్ లో గిరిజన చిన్నారులతో పనిచేయించుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు అభ్యంతరం పెడితే దగ్గరే ఉన్న జలపాతాల్లోకి తోసేస్తారని చెప్పుకుంటారు. ఇలా జలపాతాల్లో అడవిలో అదృశ్యమైన ప్రాణాలెన్నో. వారం క్రితం రంపచోడవరం కాలువలో ముక్కలుగా నరికిన యువత మృతదేహం కూడా అనంతబాబు అనుచరుల కిరాతకమే అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా జగన్మోహన్ రెడ్డి ఆయన పదవిని కదల్చరు, ఆయనపై చర్యలు తీసుకోరు. పైగా అసాంఘిక శక్తిగా మన్యం మాఫియాగా చలామణి అవుతున్న అనంతబాబుని శాంతి భద్రతల కోసం చేస్తున్న ర్యాలీలోనూ పక్కనే పెట్టుకుంటారు. డ్రైవర్ డోర్ డెలివరీ తర్వాత అనంతబాబు జైలు నుంచి బయటికి వస్తే పార్టీ కార్యకర్తలతో పాలాభిషేకాలు చేయిస్తారు. ఎన్నికల ప్రచారంలోనూ జగన్ కార్వాన్లో అనంతబాబుకి మాత్రమే చోటుంటుంది. అనంతబాబు అంత స్పెషల్ ఏంటంటే అడిగినప్పుడల్లా కోట్లు కొమ్మరిస్తాడు. మన్యం మాఫియాలో అనంతబాబు అక్రమాల్లో జగన్ కి వాటా ఉందా అంటూ వైకాపా వర్గాలే చర్చించుకుంటున్నాయి.